Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండో దశలోను ఏకగ్రీవాల హవా. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో ఏకగ్రీవాల హవా కొనసాగుతూనే ఉంది. తొలి విడతలో దాదాపు 500కు పైగా పంచాయతీలు ఏకగ్రీవం కాగా, రెండో దశలోనూ దాదాపు అదే స్థాయిలో ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. జిల్లాల వారీగా ఏకగ్రీవమైన పంచాయతీల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏపీలో ఏకగ్రీవాలను ఎన్నికల సంఘం ఎంత వ్యతిరేకిస్తున్నా వైసీపీ సర్కారు మద్దతుతో ఏకగ్రీవాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి విడతలోనే భారీగా ఏకగ్రీవాలు నమోదు కాగా, ఈ నెల 13న జరిగే రెండో విడత ఎన్నికల పోలింగ్ కు ముందే 539 పంచాయతీలు ఏకగ్రీవాలు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదని అర్థమవుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు చిత్తూరు జిల్లాలు ఏకగ్రీవాల్లో టాప్ 2 స్థానాల్లో నిలవగా, ఈసారి గుంటూరు ప్రకాశం జిల్లాలు ఏకగ్రీవాల జాబితాలో ముందున్నాయి. గుంటూరు జిల్లాలో 70 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, ప్రకాశం జిల్లాలో 69 ఏకగ్రీవం అయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో చిత్తూరు 62, విజయనగరం 60, కర్నూలు 57, శ్రీకాకుళం జిల్లా 41, కడపలో 40, కృష్ణా జిల్లాలో 36, నెల్లూరు జిల్లాలో 35, విశాఖపట్నం జిల్లాలో 22, తూర్పుగోదావరిలో 17, పశ్చిమగోదావరిలో 15, అనంతపురంలో 15 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన గ్రామాల్లో ఈ నెల 13వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.